మీరు చూస్తున్న ఈ అందమైన 17 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భవ్యభారతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ శిల్పి మంగిన రామరాజు గారు. ఈ విగ్రహాన్ని ఆచంట కచేరీ సెంటర్లో వేయించేసి ఉన్న దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి రోజున ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం పెద్దింటి సుభద్రరావు గారు నిర్వహణ చేస్తున్నారు. భక్తులందరూ ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి తప్పక విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ ఆంజనేయ విగ్రహాన్ని చూడండి, ఎంత శోభాయమానంగా చిద్విలాసంగా ఉందో. రాములు వారిని బయట వెతకడం కాదు, నాలోనే ఉన్నాడని తెలియజెప్తూ ఎంతో అందంగా ఈ శిల్పం చెక్కబడింది. అలాగే ఆంజనేయ స్వామి అంటే మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది వీరత్వం. అంత గొప్ప వీరుడు నభూతో న భవిష్యతి. ఆ వీరత్వానికి తగ్గట్టే ఆయన శరీర సౌష్ఠవాన్ని కూడా రూపొందించారు శిల్పాచార్యుల వారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కన్నులు పండుగగా ఉంది. ఆచంట కచేరీ సెంటర్లో శ్రీరామనవమి రోజున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్. అంటే ఆంజనేయుడిని స్మరించడం వల్ల బుద్ధిబలం అనగా తెలివితేటలు, యశోధైర్యం అనగా కీర్తి శక్తి, నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండడం, అనారోగ్యం లేకుండా ఉండడం, బద్ధకం లేకుండా ఉండడం, వాక్చాతుర్యం, ఇవన్నీ ఆంజనేయుణ్ణి స్మరించడం వల్ల లభిస్తాయట. వనవాసానంతరం సీతారామచంద్రమూర్తికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహించబడింది. సీతాదేవి ఎంతో ఆనందంతో ఆంజనేయ స్వామివారికి ఒక రత్నాలహారాన్ని బహుకరించారు. ఆంజనేయ స్వామి ఆ రత్నాలహారం స్వీకరించి అందులో శ్రీరామచంద్రమూర్తి ఉన్నారేమోనని వెతకడం ప్రారంభించారు. అయితే సభలోని వాళ్ళందరూ ఆ చర్యను తప్పుపట్టారు. ఎదురుగా ఉన్న రామచంద్రమూర్తిని కాదని, హారాల్లో రాముడిని వెతుకుతున్నావా అని ఆక్షేపించారు. దానికి సమాధానంగా ఆంజనేయ స్వామి వారు, రాముణ్ణి నా హృదయంలోనే బంధించానని తన హృదయాన్ని చీల్చి సభలోని వారికి చూపించారు. తన హృదయంలో సీతారామ సమేతుడై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసంగా దర్శనమిచ్చారు. ఇది చూసిన శ్రీరామచంద్రమూర్తి కూడా ఆంజనేయ స్వామివారికి చిరంజీవిగా ఉండమని వరం ప్రసాదించారు. ఇది ఒక పురాణ కథగా మన అందరికీ తెలిసిందే. అయితే ఈ కథను ఆధారంగా చేసుకుని నేడు మనం ఇంత అందమైన అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు. ఈ ఆంజనేయ విగ్రహాన్ని చూడండి, ఎంత శోభాయమానంగా చిద్విలాసంగా ఉందో. రాములు వారిని బయట వెతకడం కాదు, నాలోనే ఉన్నాడని తెలియజెప్తూ ఎంతో అందంగా ఈ శిల్పం చెక్కబడింది. అలాగే ఆంజనేయ స్వామి అంటే మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది వీరత్వం. అంత గొప్ప వీరుడు నభూతో న భవిష్యతి. ఆ వీరత్వానికి తగ్గట్టే ఆయన శరీర సౌష్ఠవాన్ని కూడా రూపొందించారు శిల్పాచార్యుల వారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కన్నులు పండుగగా ఉంది. ఆచంట కచేరీ సెంటర్లో శ్రీరామనవమి రోజున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. మీరు చూస్తున్న ఈ అందమైన 17 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని
భవ్యభారతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ శిల్పి మంగిన రామరాజు గారు. ఈ విగ్రహాన్ని ఆచంట కచేరీ సెంటర్లో వేయించేసి ఉన్న దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి రోజున ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పెద్దింటి సుభద్రరావు గారు నిర్వహణ చేస్తున్నారు. భక్తులందరూ ఈ ప్రతిష్టా కార్యక్రమానికి తప్పక విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.